ఈ ప్రపంచంలో చాలా రకాల పాములున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే దాదాపు 3460 రకాల పాములున్నాయి. అయితే అందులో చాలా రకాల పాములు తమను కాపాడుకోవడానికి విషంతో ఎదుటివారిపై దాడి చేస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల పాములు ఆకారం మరియు అవి చేసే పనులు వేరే పాములతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటి పాముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే VSS తెలుగు యూనివర్సల్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ముందు ముందు చేయబోయే వీడియోస్ కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. రెయిన్బో బోవా. ఈ పాము చూడటానికి ఆరెంజ్ రంగుతో పాటు నల్లటి లైన్స్ ని కలిగి ఉంటుంది. ఈ పాములో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పాము సూర్యుడి వెలుగులో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది కలర్ఫుల్ గా కనిపించడానికి కారణం ఈ పాము యొక్క పైభాగాన ఉన్న పొలుసే. ఆ పొలుసు ద్వారానే సూర్యుడి వెలుగుకి రకరకాలుగా మారుతుంది. అందుకే ఈ పాముని రెయిన్బోతో పోలిస్తారు. అయితే ఈ పాములు సౌత్ అమెరికన్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పాములు దాని ఆహారం కోసం ఇతర జీవులను నలిపి చంపి ఏర్పరచుకుంటాయి. పారడైజ్ ఫ్లయింగ్ స్నేక్. ఈ పాము గాలిలో ఎగురుతుంది. అయితే ఈ పాము ప్రపంచంలో చాలా అరుదైన పాము అని చెప్పుకోవచ్చు. ఈ పాము ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎటువంటి రెక్కలు లేకుండా ఎగురుతుంది. అయితే ఈ పాము ఎగిరే సమయంలో తన శరీరం మొత్తం గాలిలో ఉంచి తన తోక భాగంలో ఎక్కువగా బలాన్ని తెచ్చుకొని పైకి ఎగురుతుంది. మరో విషయం ఏమిటంటే ఈ పాము గాలిలో ఈత కొడుతూ వెళ్తుంది కానీ ఎగురుకుంటూ వెళ్ళదు. అలాగే ఈ పాము గాలిలో ఎగిరినప్పుడు తన శరీరాన్ని తిప్పుతూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది. అయితే ఈ పాము ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపిస్తాయి. మరియు ఈ పాములో ఉండే విషం వల్ల మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగదు. స్పినీ బుష్ వైపర్. ఈ పాములు చూడటానికి డ్రాగన్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ పాము యొక్క జాతితో పాటు డ్రాగన్ జాతిని కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఈ పాము యొక్క వీపుపై ఏర్పడిన పొలుసు వల్లే. మరియు అవి చాలా బలంగా ఉండడంతో ఈ పాములు చూడటానికి చిన్న డ్రాగన్ లా కనిపిస్తాయి. అలాగే ఈ పాములు వాటి రంగులని పరిస్థితుల బట్టి మార్చుకుంటాయి. అంటే ఇవి బ్లూ, బ్రౌన్, గ్రీన్ కలర్ లోకి మారుతాయి. అయితే ఈ పాములు సెంట్రాఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి. అలాగే ఈ పాములు చెట్టు కొమ్మల్లో సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. మరియు ఇందులో మగపాములైతే 73 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. స్పైడర్ టైల్ హార్నడ్ వైపర్. ఈ పాము చాలా విచిత్రమైన పాము అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పాము మిగిలిన అన్ని పాముల కంటే భిన్నంగా ఎదుటి వారిపై దాడి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పాములో దీని తోక భాగం చూస్తే అది చూడటానికి స్పైడర్ లా కనిపిస్తుంది. మరియు అది వేరే జంతువుకి ఆహారం అని అనుకునే విధంగా ఉంటుంది. దాంతో అలా ఏ జంతువైనా దాని తోక దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాము ఆ జంతువుపై దాడి చేసి ఆ విధంగా దాని ఆహారాన్ని ఏర్పరచుకుంటుంది. అయితే ఈ పామును 1968లో ఒక సైంటిస్ట్ ఈస్ట్ ఇరాన్ లో చేస్తున్న రీసెర్చ్ లో ఈ పామును కనుగొన్నాడు. ఆ తర్వాత చికాగోలోని నేషనల్ మ్యూజియం లోకి ఈ పామును తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పాము యొక్క తోకని పరీక్ష చేసి ఏమన్నారంటే ఈ పాముకి పెరాసైట్ అనే వ్యాధి రావడం వల్ల వాటి తోకలు ఇలా మారాయని చెప్పారు. అలాగే 2003లో ఇలాంటి పాముని రెండో దాన్ని కనిపెట్టారు. అందుకే ఇది చాలా అరుదైన పాము అని చెప్పుకోవచ్చు. బార్బడస్ థ్రెడ్ స్నేక్. ఈ పాము ప్రపంచంలో చాలా చిన్నది. అయితే ఈ పాములు బార్బడస్ లో కరేబియన్ ఐలాండ్ లో ఉంటాయి. అలాగే ఈ పాములు మినిమం 10.4 సెంటీమీటర్స్ వరకే పెరుగుతాయి. అయితే ఈ పాముని స్టీఫెన్ బ్లేర్ హెడ్జెస్ అనే వ్యక్తి కనుగొన్నారు. అంతేకాకుండా ఈ పాములు చూడటానికి నూడిల్స్ ఉన్నంత వెడల్పుగా ఉంటాయి. అయితే ఈ పాము ఇంత చిన్నగా ఉండటం వల్ల ఇవి చిన్న చిన్న జీవుల్ని మాత్రమే తింటాయి. అంటే చీమల యొక్క లార్వాలు మరియు చెదపురుగులు లాంటివి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం VSS తెలుగు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.